Visaka Jilla, Pendurti Niyojakavargam, Sabavaram Mandalamlo, Mandala Praja Parishat, Mariyu, Mandala Tahasildar Karyalayamlo, Bharatadesa, 72va Ganatantra Dinotsava Vedukalanu, Ghananga Nirvahincharu. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అయ్యిందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో జనవరి 26, 1950వ తేదీ నుంచి గత 75 సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఎందరో మహనీయుల త్యాగ ఫలితం కారణంగా స్వాతంత్ర్యం వచ్చిందని వారందరినీ స్మరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విఆర్ఓ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామదాసు, ఏవోఎస్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, అతి శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా, ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా ఉన్నది అంటే దానికి కారణం ఏంటంటే మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మనము తయారు చేసుకున్న రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మన భారతదేశం అడాప్ట్ చేసుకున్న రోజు జనవరి 26, 1950. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో గత 71 సంవత్సరాలుగా మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, భిన్నత్వంలో ఏకత్వం ఎంత ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఇంత అద్భుతంగా మోస్ట్ సక్సెస్ఫుల్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఆ రకంగా మనకి ఈరోజు కూడా పరిణమిస్తుందంటే కారణం ఆ రాజ్యాంగం, ఆ రాజ్యాంగ స్ఫూర్తి. ఈ సందర్భంగా మనం రాజ్యాంగంలో వచ్చిన మహానుభావుల్ని, మన స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఆ రోజు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి ప్రతిభ కనబరిచి అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని చాలా సామరస్యంగాను సమయస్ఫూర్తితో వాటిని సాల్వ్ చేసి చాలా బాగా హౌస్ఫుల్ పట్ల డిస్ట్రిబ్యూషన్లో మా అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర అన్ని గడిలు డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఎగ్జిబిషన్లో ప్రతి వాళ్ళు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ ఏ టైం అన్నా ఎవరికి ఫోన్ చేసిన పనుల వరకు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వరకు ట్రీట్ చేసి ప్రశంస పత్రాలు లేవా మేడం? ప్రశంస పత్రాలు లేవా?